అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినటువంటి కె రవికుమార్ ఇతను రవికుమార్ ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము దేవపల్లి నిజామాబాద్ జిల్లా నుంచి తదుపరి సాంగ్ రవి రిలీజ్ చేశాడు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ అభిమానులకి థ్యాంక్ యూ సార్ సార్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో మా అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ తీసుకొస్తే చెప్పారు ఇక్కడ మా హార్ట్లో హోల్ ఉంది ఆరు నెలల కన్నా ఎక్కువ బతుకదని చెప్పారు సార్ సరే అని అంత స్తోమత లేదని మేము మళ్ళీ తిరిగి బస్సులో వెళ్తున్నాము ఏ తల్లి ఒక కొడుకుని అడిగని కోరిక మా అమ్మ నన్ను అడిగింది కిటికీ పక్కన కూర్చొని అరే నాన్న చేతులు దండం పెట్టింది నాకు ఎక్కడైనా అప్పు ఒక మూడు మూడు లక్షల అప్పు తెచ్చి నాకు ఆపరేషన్ చేపి నాకు ఇంకొక ఐదారు ఏళ్ళు బతకాలని ఉంది మీరు చిన్నపిల్లలు అనంది సార్ సరే నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను ఇంక పోతే పోయింది నా బొంగులో చదువు మా అమ్మకన్నా ఎక్కువ ఏం కాదని డిగ్రీ వదిలేసి హైదరాబాద్ వచ్చాను సార్ హైదరాబాద్ వచ్చి ఇదే జూబ్లీ హిల్స్లో కాఫీ షాప్లో పని చేసుకుంటూ ఎంగిలి ప్లేట్లు కడిగాను ఎంగిలి కప్పులు ఎత్తాను అయినా నాలుగు నెలల్లో నేను సంపాదించింది ఇరవై వేలు మాత్రమే ఆ ఇరవై వేలలో కూడా మా అమ్మ హాస్పిటల్ ఖర్చులకి బస్ ఛార్జీలకే సరిపోయినాయి ఇక అప్పుడు మా అమ్మ అనేది సరే ఇంక రెండు నెలలు అయితే పోతే ప్రాణం చెల్లెని బాగా చూసుకో చెల్లె చిన్నది నెలకొల్ చచ్చిపోయినా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేది కనిపించిన గుడి కనిపించిన చర్చ్ కనిపించిన మసీద్ కనిపించిన మా అమ్మ దండ పెట్టుకుంటూ ఏడ్చేది అయ్యా నా పిల్లలు చిన్నోళ్ళు ఇంకో ఐదు ఆరు ఏళ్ళు బతికితే చాలయ్యా అని కానీ ఏ దేవుడు మా అమ్మ ఏడు పిన్లేదు కానీ రెండు వేల తొమ్మిదో సంవత్సరం వైఎస్ఆర్ అనే దేవుడు ఏ దేవుడు మా అమ్మ ఏడుపన్ కానీ వైఎస్ఆర్ అనే దేవుడు నేను విన్నాను నేనున్నాను అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో మా అమ్మకి ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు అడగలేదు ఎవరినప్పు అడిగినా ష్యూరిటీ ఏం పెడతాం అనేవాళ్ళు ష్యూరిటీ పెట్టడానికి మా దగ్గర పెద్ద ఆస్తి పాస్తులు లేవు రెండు రెండు ఉండే ఒక చిన్న ఇల్లు ఉందండి ఆ చిన్న ఇల్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇంద్రమ్మ పథకం ఇల్లు అప్పటి నుండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మా అమ్మకి ఆపరేషన్ జరిగింది అప్పటి నుండి మేము ప్రతి పండుగ జరుపుకుంటాం సార్ దసరా జరుపుకుంటాం రంజాన్ జరుపుకుంటాం క్రిస్మస్ జరుపుకుంటాం కానీ మా ఇంట్లో ఏ దేవుడు ఫోటోలు ఉండవు చెప్పులు మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలి లోపల అడుగు పెడితే వైఎస్ఆర్ ఫోటోలు మూడు కనబడతాయి ప్రతిరోజు మనకి అందరూ నా ఫ్రెండ్స్ కొన్ని చుట్టాలు ఎవరు ఫోన్ చేయకున్నా మా అమ్మ ఫోన్ చేస్తుంది మంచిగా ఉన్నావా అయ్యా మంచిగా పని కోతున్నావా అని పదేళ్లకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికీ ఇప్పటికీ నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్ సార్ సార్ ఈ మాట చెప్పడానికి మా అమ్మని ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నా కానీ నా దురదృష్టం ఏంటంటే నేను సినిమాల్లో చేస్తున్నట్టు మా అమ్మకి ఇప్పటికీ తెలియదు ఎందుకంటే ఎప్పుడు మా అమ్మ అంటే ఇప్పటికీ ఏడుస్తుంటుంది అరే నా నా వల్లని చదువు ఆగిపోయింది లేకపోతే పెద్ద ప్రయోజకుడు అవుతుండే నేను ఎప్పుడు చెప్తుంటాను అమ్మ బొంకుల చదువుని అమ్మ నీకన్నా ఎక్కువేది కాదని కానీ ఈరోజు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మా నిజామాబాద్ డిచ్పల్లికి వెళ్ళి మా అమ్మ నాన్నని మా చెల్లిని సినిమాకి తీసుకెళ్ళి గర్వంగా చెప్పుకుంటా అమ్మా పెద్ద సినిమాకి నేను పని చేశా నాకు తెలిసి ఇంతకన్నా అదృష్టం ఎవరికి రాదు అమ్మ మీరు అందరు టీవీలు చూస్తుంటారు నువ్వెప్పుడు అంటుంటావు దేవుడు మనిషి దేవుడు లాంటి మనిషి చచ్చిపోయాడు చచ్చిపోయాడని ఆయన రుణం తీర్చుకోలేమని ఈ సినిమా కష్టం డైరెక్టర్గా పనిచేసి కనీసం కొంచెమైనా రుణం తీర్చుకున్నా అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి నాకు పెద్దగా చదువు రాదు కాఫీ షాపుల్లో ఎంగిల్ కప్పులు కడిగేవాడిని ఎంగిల్ ప్లేట్లు ఎత్తేవాడిని అలాంటి నన్ను స్టేజ్ మీద నిలబడి ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఈ సినిమా డైరెక్టర్ మహీ సార్ అండ్ రాకేష్ మహాకాళి సార్ ఇంత పెద్ద సినిమాకి ఇంత పెద్ద అయిన సినిమాకి పనిచేసే అవకాశం కల్పించాను విజయ్ సార్ ప్రొడ్యూసర్స్ విజయ్ సార్ శశి సార్ శివా సార్ సార్ మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ ఒక్కటి మాత్రం నిజం ఉండి ఎనిమిదో తారీఖున మా అమ్మ సినిమాలు ఎప్పుడు తిండి పెట్టవరు అనేది కానీ మా అమ్మని తీసుకెళ్లి సినిమా చూపించి పెద్ద అయిన సినిమాకి పనిచేస్తానమ్మ నువ్వు తీరు నన్ను కొట్టినా పర్లేదని చెప్తాను సార్ వైఎస్ఆర్ గారు మనిషిగా ఈ మన మధ్యలో ఈరోజు బతికి లేరేమో కానీ దేవుడిగా నాలాంటి ప్రతి పేదవాడి గుండెలో బతికే ఉన్నారు జహర్ వయస్ సార్ జహర్ వయస్ సార్ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి